హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూటన్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ నుండి ఒక బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది. ఏమిటి అంటే 893 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను అయితే బ్యాక్ లాగ్ ఉద్యోగాలుగా ప్రకటించింది. ఫ్రెండ్స్, బ్యాక్ లాగ్ ఉద్యోగాలుగా ప్రకటించింది. మనం వీటి గురించి చూస్తే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి 2017 నోటిఫికేషన్ వచ్చింది. టోటల్గా 3311 ఉద్యోగాలు, వీటిలో కేవలం 2418 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారు. అయితే చాలామంది డిమాండ్ చేశారు ఏమిటి అంటే మిగతా 893 ఉద్యోగాలను కూడా భర్తీ చేయండి అని. టీఎస్పీఎస్సీకి అయితే చాలామంది అయితే ఒక రిక్వెస్ట్ అయితే పెట్టుకున్నారు. అయితే ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ నిన్న టీఎస్పీఎస్సీ యొక్క మీటింగ్ అయితే జరిగింది. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు 893 ఉద్యోగాలను దానికి సంబంధించిన అర్హులైన అభ్యర్థులు లేరని చెప్తున్నారు. అంటే క్వాలిఫైడ్ ఆస్పిరెంట్స్ లేరని చెప్తున్నారు. ఎందుకంటే ఫ్రెండ్స్, వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్లో 40% మార్క్స్ వస్తేనే జనరల్ కేటగిరీలో వాళ్ళు జాబ్కు అర్హులు అన్నట్టు. అయితే చాలామందికి 40% మార్కులు కూడా రాలేదని చెప్తున్నారు. ఇంకా ఇలా చాలా కారణాలు అయితే చెప్పి మొత్తం మీదనైతే 893 ఉద్యోగాలకైతే అర్హులైన అభ్యర్థులు లేరని చెప్తున్నారు. అలాగే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎలాంటి వెయిటింగ్ లిస్ట్ అయితే ఉండబోదు అని చెప్తున్నారు. అంటే సెకండ్ లిస్ట్ లాంటివి ఎలాంటివి ఉండవు అని చెప్తున్నారు. అలాగే ఫ్రెండ్స్, మనం చూస్తే 893 ఉద్యోగాలను కొత్త నోటిఫికేషన్లో భర్తీ చేసే ప్రయత్నం అయితే చేస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇది చాలామంది స్టాఫ్ నర్సు పోస్టులకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే చాలామందికి అయితే ఇది ఒక బ్యాడ్ న్యూస్ అయితే అనుకోవచ్చు. ఈసే కేంద్రాల ఏర్పాటు రాష్ట్రుల ఆహ్వానం అంటూ మనకు ఒక న్యూస్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు టీ సేవ అనేది ఎక్కడ సక్సెస్ అయినట్టయితే నాకైతే వినిపించలేదు. మీకైతే టీ సేవ కేంద్రాలు ఎక్కడైనా సక్సెస్ అయినట్టు తెలిస్తే దరఖాస్తు అయితే చేసుకోండి, లేకుంటే లేదు. అలాగే ఫ్రెండ్స్, త్వరలో రేషన్ డీలర్ల ఖాళీల భర్తీ అన్నట్టు గంగుల కమలాకర్ గారు మనకు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. త్వరలో రేషన్ డీలర్ల ఖాళీల భర్తీ. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చాలా పెద్ద డౌట్ ఏమిటంటే ఇక్కడ త్వరలో అనే పదం ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చాలామందికి అయితే దీని మీద ఒక ఏమిటంటే ఒక ఆశ అయితే ఆలాడిపోయింది. ఎందుకంటే ఈ త్వరలో ఉద్యోగాలు అన్నట్టు మనం ఎప్పటి నుంచో వింటున్నాం. సరే ఫ్రెండ్స్, ఓకే, రేషన్ డీలర్ల సంబంధించి చూస్తే మనకు అసలు వీటిని ఎలా భర్తీ చేశారు? ఎగ్జామ్ ద్వారా భర్తీ చేస్తారా, లేకుంటే వేరే ఏదైనా ప్రాసెస్ ద్వారా భర్తీ చేస్తారా? ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా మనకైతే ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఏమిటి అంటే త్వరలో రేషన్ డీలర్ల ఖాళీల భర్తీ, ఇలాంటివే ఉంటాయి, తర్వాత ఏముండదు. అలాగే నెక్స్ట్ మనం చూస్తే ఫ్రెండ్స్, సూర్య జిల్లాకు చెందిన ఒక యువకుడు అయితే ఆత్మహత్య చేసుకున్నాడు. ఏమిటి అంటే అతను 2 సార్లు కానిస్టేబుల్ ఉద్యోగానికి అయితే ప్రయత్నించాడు. అయితే అయినా సరే ఉద్యోగం అయితే రాలేదు. ఫ్రెండ్స్, మొత్తం మీదనైతే ఉద్యోగం లేదన్న ఒక మనస్తాపంతో అతనైతే ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది. కొలువుల నామకే వాస్తే అన్నట్టు మనకు వెలుగు పేపర్లో ఒక న్యూస్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఏమిటి అంటే ఖాళీల బారాన నింపింది చారాన. అంటే మనకు 4 ఉద్యోగాలు ఉంటే కేవలం అందులో ఒక ఉద్యోగం మాత్రమే భర్తీ చేశారన్నట్టు చెప్తున్నారు. ఫ్రెండ్స్, 50,000 ఉద్యోగాలు ఇస్తానని కేసీఆర్ గారు 5 నెలల నుంచి చెప్తున్నారు. ఇప్పటివరకైతే ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఓన్లీ ఎలక్షన్స్ ముందు మాత్రమే మన వాళ్ళకు ఉద్యోగాలు గుర్తొస్తాయి. మిగతా ఇప్పుడు కూడా అసలు ఉద్యోగాల గురించి పట్టించుకోరు. అలాగే ఫ్రెండ్స్, మనం చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏడేళ్లలో ప్రభుత్వ శాఖల్లో నింపింది కేవలం 77,000 ఉద్యోగాలు అని చెప్తున్నారు. అలాగే 10,000 ఉద్యోగాలను అయితే తీసేశారని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మనకు పీఆర్సీ రిపోర్ట్ ప్రకారం 1.91 అంటే 1,90,000 ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నట్టు చెప్తున్నారు. ఫ్రెండ్స్, 50,000 ఉద్యోగాలకు సంబంధించి మనం చూస్తే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ప్రతి ఒక్క మంత్రి చెప్పాడు. ఏమిటి అంటే ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు రిలీజ్ చేస్తాము, చదువుకోండి అని చెప్పారు. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక ప్రకటన కూడా రాలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక న్యూస్ ఏమిటి అంటే టీచర్ పోస్టులకు సంబంధించి అసలు ఆ భర్తీకి సంబంధించి సర్కార్ అయితే అంటే మన ప్రభుత్వం అయితే టీచర్ పోస్టులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా కనీసం ఇస్తలేదు. కనీసం ఇప్పటి వరకు టెట్ నోటిఫికేషన్ అయితే ఇప్పటి వరకు 2017 ఇచ్చారు. 4 సంవత్సరాలు అయితే అంది, టెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అలాగే ఫ్రెండ్స్, గ్రూప్ వన్కు సంబంధించి ఆల్మోస్ట్ మనకు తెలంగాణ వచ్చి 7 ఇయర్స్ అయితే అవుతుంది. 7 ఇయర్స్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే లేదు, ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. కానీ త్వరలో రిలీజ్ చేసే నోటిఫికేషన్లలో గ్రూప్ వన్ ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ త్వరలో ఎప్పుడు అనేది చాలామందికి ఒక డౌటు. ఫ్రెండ్స్, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, నిరుద్యోగ భృతి కూడా ఇంకా ఇవ్వలేదు, అది ఎప్పుడు వస్తుందో చూడాలి. ఫ్రెండ్స్, తెలంగాణలో కొన్ని తప్పులు అయితే చేస్తున్నారు. ఏమిటి అంటే ప్రశ్నిస్తే బెదిరింపులు అయితే ఉన్నాయి, వినకుంటే బేడీలు అయితే చేస్తున్నారు. రాష్ట్రంలో నిరసన గలాలపై ఉక్కుపోదం అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇదంతా కూడా నిజమే.
అలాగే ఫ్రెండ్స్ మనం చూస్తే మన తెలంగాణలో అన్ని అప్పులే అంటే ఒక మనకైతే ఒక వార్త అయితే వచ్చింది వెలుగు పేపర్లో. మనకు ఆల్మోస్ట్ 400,00,000 కోట్ల అప్పులు అయితే ఉన్నట్టు చెప్తున్నారు ఫ్రెండ్స్. అయితే నేను ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను ఏమిటి అంటే ప్రతి రాష్ట్రానికి అయితే ఎంతో కొంత అప్పు అయితే ఉంటుంది. మనకు ఎఫ్ఆర్బిఎం అనే ఒక చట్టం అయితే ఉంటుంది. ఆ చట్టం ప్రకారం అయితే ఖచ్చితంగా ఎంతో కొంత అప్పు అయితే ఉంటుంది. అయితే అవి కాక ఇంకా మనకైతే ఎక్స్ట్రా అప్పులు అయితే చాలా ఉన్నాయి. కోదండరాం గారు ఒక ప్రకటన అయితే చేశారు ఏమిటి అంటే మరో పోరాటానికి సిద్ధమవుదామన్నట్టు ఒక ప్రకటన అయితే చేశారు ఫ్రెండ్స్. చూడాలి మరి దీనికి సంబంధించి ఎప్పుడు పోరాటం చేస్తారో చూడాలి. మనం కోరుకున్న తెలంగాణ కాదు ఇది అన్నట్టు వెలుగు పేపర్లో ఒక న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. మనం కోరుకున్న తెలంగాణ కాదు అంటే మన తెలంగాణలో చాలా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అవి అయితే తీర్తలేవు అన్నట్టు ఒక మనకైతే వెలుగు పేపర్లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. ఆత్మహత్యలు చేసుకుంటున్నా చెల్లడం లేదు అంటూ బండి సంజయ్ గారు మన ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించారు. చూడాలి ఫ్రెండ్స్ మనకు ఏదైనా ఒక చిన్న ఉద్యమం చేస్తేనే మనకు ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు అయితే వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వరు త్వరలో అనే ఒక పదం అయితే వదిలేస్తారు. 4 ఏకలవ్య మోడల్ స్కూల్స్ అయితే త్వరలో ప్రారంభం కాబోతున్నాయి ఫ్రెండ్స్. ఇది ఆదిలాబాద్కు సంబంధించిన ఒక న్యూస్. 4 ఏకలవ్య ఈఎంఆర్ఎస్ స్కూల్స్ అయితే ప్రారంభం కాబోతున్నాయి ఫ్రెండ్స్. ఇవి చాలా మంచి స్కూల్స్. చూడాలి ఇప్పటి వరకు ప్రారంభం అవుతాయో ఫ్రెండ్స్. మనకు సిబిఎస్ఈ ఇంటర్స్ ఎగ్జామ్స్ అయితే రద్దు చేశారు. అయితే మన తెలంగాణలో కూడా ఇంటర్ ఫైనల్ ఇయర్ పరీక్షలు అయితే రద్దు చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కోవిడ్ పరిస్థితులతో జూలైలో ఎగ్జామ్స్ అయితే నిర్వహించాలనుకున్నారు. అయితే దీనికి సంబంధించి సిబిఎస్ఈ ఎప్పుడైతే ఇంటర్ ఎగ్జామ్స్ని రద్దు చేసిందో అప్పుడే మన వాళ్ళు కూడా అనుకుంటున్నారు ఏమిటి అంటే ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగా సెకండ్ ఇయర్లో మార్కులు వేద్దాం అనుకుంటున్నారు. చూడాలి దీనికి సంబంధించి మనకు ఒక 1-2 డేస్లో అయితే మనకు దీనికి సంబంధించి ఏదో అనే ఒక న్యూస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నిన్న టీఎస్పీఎస్సీ అంటే మనకు కొత్త చైర్మన్ ఏర్పడిన తర్వాత పాలక మండలి సమావేశం అయితే జరిగింది ఫ్రెండ్స్. అసలు అంటే మనకు సమావేశం ఎందుకు నిర్వహించారంటే కొన్ని ఉద్యోగాల కోసం అయితే వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ ఉద్యోగాల గురించి అయితే మనకైతే బయటకైతే న్యూస్ రాలేదు. అలాగే ఫ్రెండ్స్ ఇంకా సమావేశంలో ఏం జరిగింది అంటే ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళకైతే అసలు విధులు ఏమిటి అనేది అయితే ఒకడైతే చెప్పారు. అంతే ఫ్రెండ్స్ ఇక టీఎస్పీఎస్సీ పాలక మండలి సమావేశం గురించి మనకు ఎలాంటి న్యూస్ కూడా రాలేదు. చూడాలి ఏమైనా నోటిఫికేషన్స్ వస్తాయో చూడాలి ఫ్రెండ్స్. ఇవి ఈరోజు న్యూస్ ఫ్రెండ్స్. దయచేసి నా వీడియోని నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.